Hello friends, I am Ravindran. Welcome to Ravindran English. Today I want to test on the tenses. So in the last classes I taught the four activities, four tenses and simple past tense, past continuous, past perfect tense, past perfect continuous tense. So test on these four tenses. So earlier I conducted two tests, simple present tense one test, and after simple present tense I also conducted a test, and I gave model questions. This is the third test, this is the third test on these tenses. So okay, I myself prepared the questions from various model papers. So okay, now you see here he see an accident while he was waiting at the bus stop. He tried to observe the tense, which tense it belongs to. Ikkada chudandi, ikkada see anetundi undi, the situation, you try to catch the situation. He see an accident while he was waiting at the bus stop. Aina bus stop lo waiting chestunnappudu akkada accident jarigindi. You see, this is the past continuous tense. So what is this? You see, this was to be the simple past tense. Adi simple past tense kavali. So what is the structure of the simple past tense? No, he saw. He saw an accident while he was waiting at the bus stop. Bus stop lo waiting chestu unnappudu an accident chudadam jarigindi. అంటే ఇక్కడ ఏ టెన్స్ ముందు ఎంత వచ్చినా ఏం కాదు, దిస్ ఇస్ నో ఇక పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది ఇక్కడ. సో నా చూసి సెకండ్ ఎగ్జాంపుల్, షీ రైట్ ఎ నావెల్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ వెన్ ఎవర్ ద లాస్ట్ ఇయర్ కమ్స్ ద టెన్స్ యూ డైరెక్ట్ గో టు ద సింపుల్ పాస్ట్ టెన్స్, లాస్ట్ ఇయర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, టుడే మార్నింగ్, లైక్ దిస్. సో ఇక లాస్ట్ ఇయర్ వచ్చిందంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో వాట్ ఈస్ ద వర్బ్ టు ఆఫ్ రైట్? రోడ్. షీ రోడ్. యు హావ్ టు నో ద స్ట్రక్చర్స్, ఆ స్ట్రక్చర్స్ గుర్తుంచుకోవాలి. అవసరం ఉంటే బై హార్ట్ కూడా చేయాలి స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్ ఉంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఆ సూత్రాల మాదిరిగానే ఇవి కూడా చాలా ఉపయోగపడతాయి. నో యు సీ, ఐ రీడ్ ఎ నావెల్ వెన్ మై ఫ్రెండ్ కేమ్. మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను నావెల్ రీడింగ్ చేస్తూ ఉన్నాను. ద సేమ్ దిస్ టైప్ యూ సీ పాస్ట్ కంటిన్యూస్, దాని మోడల్లే ఉంటుంది. సో వన్ ఈజ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వన్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో యూ సీ, ఐ వాజ్ రీడింగ్ ఎ నావెల్. ఐ వాజ్ రీడింగ్ ఎ నావెల్ when my friend came. నేను రీడింగ్ చేస్తుంటే, నావెల్ రీడింగ్ చేస్తుంటే ఫ్రెండ్ అప్పుడు రావడం జరిగింది. నౌ యు సీ ద ఫోర్త్ ఎగ్జాంపుల్, హి వర్క్ యాజ్ ఎ లేబర్ వెన్ ఐ సా హిమ్ దేర్. నేను అతన్ని అక్కడ చూసినప్పుడు. సో వన్ ఇస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, ఇక్కడ ఆయన చేశారు. సో వాట్ యు సే, హి హాడ్ వర్క్డ్ యాజ్ ఎ లేబర్. అక్కడ నేను చూసినప్పుడు అక్కడ పని చేశాడు. సో అక్కడ కనుక టిల్ కానీ ఇంకేమైనా ఉంటే హ్యాడ్ బీన్ వర్కింగ్ అని చెప్తూ. సో అదర్వైజ్ హీ హ్యాడ్ వర్క్ యాజ్ ఎ లేబర్. ఇఫ్ యూ గో టు ది పాస్ట్ కంటిన్యూస్ ఆల్సో, హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లేబర్ అనే సాయి నేను చూసినప్పుడు చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, హీ వాజ్ వర్కింగ్, చేస్తూ ఉండేను. వాజ్ వర్కింగ్ యాజ్ ఎ లేబర్ వెన్ ఐ సా హిమ్, చూసినప్పుడు ఆ లేబర్ పని చేస్తూ ఉండేను. సో వన్ ఇస్ ద సింపుల్ పాస్ట్ టెన్స్, వన్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నౌ సీ ఫిఫ్త్ క్వశ్చన్, రాజు రీచ్ హోమ్ బిఫోర్ ఇట్ స్టార్ట్ ఎడ్ రైన్. ఆ రెయిన్ స్టార్ట్ కాక ముందే ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. సో యూ సీ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఆ పని పూర్తి కాకముందే ఇంకో పని పూర్తి కావడం,
So you see, Raju had reached. Raju had reached. So now you see sixth question. My friend dash break the lock before I dash the key. The key. ఇక్కడ బ్రింగ్ అనే పదం కూడా రాలేదు, రెండు ఒకే సెంటెన్స్ లో రెండు రెండు జరిగింది. సో చూడండి ఇక్కడ మై ఫ్రెండ్ బ్రేక్ ద లాక్ బిఫోర్, అంటే నేను తాళం చెవి తెచ్చే లోపే అతడు పగలగొట్టడం జరిగింది. సో రెండు పాస్ట్ టెన్సే, ఇది ఇది ఒక పాస్ట్ టెన్స్, అంతకంటే ముందే ఇది జరిగింది ఒక పాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, బిఫోర్ ఐ గాట్ జాబ్ I had worked in private schools. Then I job rakamundu private school lo cheyadam jarigindi. So atle ikkada ikkada key theegam unde dani follow avatam jarigindi. So my friend, this is the past perfect tense, that is a simple past tense. My friend had broken, verb 3, my friend had broken the law before I రా. దీని యొక్క వర్బ్ టు బ్రా, బ్రా బిఫోర్ ఐ బ్రాట్ ద కీ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్కడ కూడా మనకు ఒకేసారి దొరకవు. నేను అక్కడక్కడ మోడర్న్ పేపర్స్లో తీసి ఆ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ ఇంపార్టెంట్ నేను తీసి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో వెన్ ఐ వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ డాష్ క్లోజ్, నేను ఎప్పుడైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళానో అది క్లోజ్ అయింది. దిస్ ఈస్ ద సింపుల్ పాస్ట్ సేమ్, అక్కడ అంతకంటే ముందే జరిగింది, వెళ్ళక ముందే. వెన్ ఐ వెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ అక్కడ వెళ్ళేసరికి వాట్ యు సే, దిస్ ఈస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇట్ హ్యాడ్ క్లోజ్డ్, ఇట్ హ్యాడ్ క్లోజ్డ్. అండ్ నౌ సీత వర్క్ ఇన్ ఏ ప్రైవేట్ కాలేజ్ బిఫోర్ షీ గాట్ గవర్నమెంట్ జాబ్, ఇంత ముందు చెప్పినట్టే. సో ఇదొక్కటి గాడ్ పొందే ముందుకే ఇది జరిగింది. సో సీత హ్యాడ్ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ కాలేజ్, సీత హ్యాడ్ వర్క్డ్ ఇన్ ప్రైవేట్ కాలేజ్ బిఫోర్ షీ గాట్ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ రాకముందుకు అక్కడ పనిచేసి ఉండేది. నా వెన్ ఐ వెంట్ టు ద బస్ స్టేషన్ ద బస్ ద సేమ్, నేను బస్ స్టేషన్కి వెళ్ళేసరికి ద బస్ past perfect tense, the bus had left. రెండు కూడా past tense. నేను వెళ్ళేసరికి వెంట్ ఇస్ ద past tense, వచ్చిందంటే దానికంటే ముందు, అంటే ముందు జరిగేటువంటి దాన్నేమో past perfect tense రాయాలి, ఆ తర్వాత జరిగేటువంటి పనినేమో సింపుల్ పాస్ట్ లో రాయాలి. సో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద past perfect tense, ద లాటర్ కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద సింపుల్ past tense. సో now you see this, my mother dash wait for me till I reach home, and ikkada till gaani until gaani ostunappudu adi past perfect continuous kavalani cheppinane cheppadam jarigindi. ante anduke ee okade question ivvadam jarigindi, this is exams lo deenni ekkuva ivvakapovachu, anduke ekkuva speaking lo kuda idi upayogapadadu, okay english lo kuda undadu. So anduke okade ivvadam jarigindi past perfect continuous tense. So you see, my mother had been waiting for me till I reach home, ante till until vachinappudu adu past perfect continuous tense. My mother had been waiting for me till, nenu vachinanta varaku ame chestune unnadi, gathamlo oka pani start ayi oka gathamlo oka point of time varaku jarugutu unnatundi sandarbhamlo past perfect continuous tense lo manam cheppadam jarugutundi. So vidannitiki koncham different ga untadi, ademo poorthi ayyadu past lo, ఇది పాస్ట్ లో జరుగుతుంటుంది ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు. సో యువర్ మై మదర్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, వెయిటింగ్ చేస్తూ ఉన్నది ఎప్పటివరకు, నేను ఇంటికి వచ్చేంత వరకు, ఇంటికి చేరుకునేంత వరకు వస్తున్నాను. అందుకే మై ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఎగ్జామ్స్ లో చాలా క్రిటికల్ గా ఉంటాయి. మనం ఇక్కడ ఈజీ అనిపిస్తుంది, ఎగ్జామ్స్ లో డిఫికల్ట్ అనిపిస్తుంది. అందుకే యూ ట్రై టు ప్రాక్టీస్ మోర్, చాలా పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే వీ కెన్ అండర్స్టాండ్ వెల్. సో టుమారో షాల్ డిస్కస్ అబౌట్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద రిమైనింగ్ 4 టెన్సెస్, విచ్ ఇస్ సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అండ్ వీ విల్ హ్యావ్ వన్ మోర్ టెస్ట్ ఆన్ దీస్ టెన్సెస్. ఓకే.